ఆ వైసీపీ ఎమ్మెల్యే కోసం టీడీపీ అవస్థలు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. రాబోయే ఎన్నికలలో సారథికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం లేదనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. దీంతో సారథి అలిగి పార్టీకి దూరంగా ఉంటున్నారు. దాంతో సారథి పార్టీ మారబోతున్నారనే ప్రచారం 3-4 రోజులుగా బాగా పెరిగిపోతోంది. ఎమ్మెల్యేని బుజ్జగించేందుకు జగన్ తరఫున రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి 1-2 సార్లు ప్రయత్నాలు చేస్తున్నా కుదరడం లేదు. వైసీపీలోని పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకోవాలని టీడీపీ రంగంలోకి దిగింది. సారథిని బుజ్జగించి ఆశలు చూపించి పార్టీలోకి చేర్చుకోవాలని టీడీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. చంద్రబాబు నాయుడు ఆదేశాలతో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ యాక్షన్లోకి దిగారు. కొలుసు ఇంటికి వెళ్లిన వెలగపూడి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. వాళ్ల మధ్య చర్చలు ఏం జరిగిందనే విషయమై క్లారిటీ లేదు. అయితే సారథి మాత్రం తనకు టికెట్ ప్లస్ రాబోయే ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం ఇవ్వాల్సిందే అని గట్టిగా పట్టుబడుతున్నట్లు సమాచారం. సారథి పట్టుదల కారణంగానే అయోధ్య రామిరెడ్డితో చర్చలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదంటున్నారు. సారథికి మంత్రివర్గంలో చోటు విషయంలో హామీ ఇవ్వడానికి జగన్ అంగీకరించడం లేదని పార్టీలో టాక్ వినపడుతోంది. అసలు టికెటే కష్టమని అనుకునే ఎమ్మెల్యేకి ఏకంగా రాబోయే మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని ఎలా హామీ ఇస్తామన్నది జగన్ పాయింట్. దాంతో కొలుసు పార్టీ వదిలేస్తే వైసీపీకి జరగబోయే నష్టాలపై అంచనాలు మొదలయ్యాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన సారథిని రీప్లేస్ చేయగలిగిన నేతల గురించి వెతుకులాట మొదలైనట్లు సమాచారం. కొలుసుకు గనుక గట్టి రీప్లేస్మెంట్ దొరికితే ఇక ఎమ్మెల్యేని జగన్ పట్టించుకోరన్నది వాస్తవం. ఎవరినైనా ఒక స్థాయి వరకే జగన్ ఎంటర్టైన్ చేస్తారు. సారథితో మాట్లాడేందుకు 3 సార్లు అయోధ్యను పంపారంటే ఎమ్మెల్యే జగన్కు సన్నిహితుల్లో ఒకళ్ళు కావడమే కారణం. ఈ సన్నిహితాన్ని జగన్ పక్కన పెట్టేస్తే ఎమ్మెల్యే పార్టీలో ఉండి కూడా ఉపయోగం ఉండదు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విషయంలో జగన్ ఎలా వ్యవహరించారో అందరూ చూసిందే. సారథి వ్యవహారాన్ని పక్కన పెట్టేస్తే తాజా పరిణామాలతో టీడీపీ తరఫున టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్లో టెన్షన్ పెరిగిపోతోంది.